ఇది నిమ్మల రాజ్యంలో కసుబ ప్రాంతంలో నగరేశ్వరవాడలో నిమ్మల నాయుడి పరిపాలన కాలంలో నిర్మించిన నాగుణ్ణి మెడలో మాలగా ధరించిన ఈశ్వరుని గుడి అయిన శ్రీ నగరేశ్వర ఆలయం నిర్మల్లో ఉన్న అత్యంత పురాతనమైన శైవమత ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఈ ధ్వజస్తంభం యొక్క ఎత్తు చూస్తుంటే కైలాసానికి వెళ్ళడానికి మార్గం నిర్మించారా అన్నట్లుగా అంత ఎత్తుగా ఉంది చూడండి. గుడి యొక్క గోపుర శిఖరం మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. గర్భగుడిలో ఉన్న దేవుణ్ణి చూసిన పుణ్యము గుడి యొక్క గోపుర శిఖరాన్ని చూసినా కూడా అదే పుణ్యం కలుగుతుంది అని. ఓం నమశివాయ హర హర మహాదేవ శంభో శంకర. ప్రతి గుడికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. గుడికి సంబంధించిన అతి ముఖ్యమైన పండుగలకు ముందు రోజు ధ్వజారోహణం చేసి ముందుగా దేవదేవతలకు ఆహ్వానం పలికిన తర్వాతే అన్ని కార్యక్రమాలకు శ్రీకారం మొదలెడతారు. ధ్వజస్తంభాన్ని చూసి ఆకాశంలో పయనిస్తున్న యక్షులు, గంధర్వులు, కింపురుషులు తదితర దేవదేవతలు ఇక్కడ ఏదో ఆలయం ఉంది అని దిగి కాస్త దేవుని గుళ్ళో సేద తీరి వెళ్తారట. ధ్వజస్తంభము అంటేనే ఫలానా ఇక్కడ ఒక గుడి ఉంది, వైష్ణవాలయమా శైవాలయమా అన్నది ఆ ధ్వజస్తంభాన్ని చూసే ఏర్పాటు చేయొచ్చు. చూడండి, ఈ ధ్వజస్తంభానికి నలువైపుల నందీశ్వరులు, శూల త్రిశూలము, నంది మన లింగము అన్నీ కూడా ఉన్నాయి. నిమ్మలన ఏలిన రాజులు ఎంతటి ప్రణాళిక బద్ధులో అంటే వారు నిర్మించిన ప్రతి ఆలయానికి ఖచ్చితంగా కోనేరు పండుగ పర్వదినాల్లో దేవదేవతలను ఊరేగించడానికి రథాలు, శావలు కూడా ఉండేవి. చిన్న చిన్న హనుమాన్ మందిరాలకు నూతులు ఉండేవి. అంటే ఓం నమశివాయ అంటే భక్తులు దేవుణ్ణి దర్శించుకోవడానికి ముందుగా కోనేటిలో నూతిలో స్నానమాచరించి భక్తితో పూజా కార్యక్రమాల్లో లీనమయ్యేవారు. లింగం ముందర కూర్చున్న ఆ నందీశ్వరుడి యొక్క రూపం చూస్తుంటే భక్తి పారవశ్యంతో మనం మమేకమైపోతాం, లీనమైపోతాం. హరహర మహాదేవ శంభో శంకర అని మనసులో ఉప్పొంగుతున్న భక్తి భావన ఏర్పడుతుంది. చూడండి, శివుణ్ణి లింగాకారంలో ఉన్న ఆ శివుణ్ణి తదేక దృష్టితో చూస్తున్న ఆ నందీశ్వరుడి యొక్క రూపం చూడండి. కనురెప్పైన క్షణకాలమైన కనురెప్పం కొట్టకుండా ఈ దీపకాంతుల్లో ఆ శివభావ భగవాన్ని తదేకంగా చూస్తున్నాడు. అలంకార ప్రియుడైన ఆ శివుడు పండ్లు ఫలాలతో, పుష్ప పత్రాలతో, దీప ధూప నైవేద్యాలతో ఎంత కళా
భూషణుడుగా కనబడుతున్నాడు. చూడండి, శేషనాగు నీడలో హాయిగా కూర్చొని వచ్చిపోయే భక్తులకు ఆశీర్వాదాలు అందించడానిక అన్నట్టుగా ఉన్నది తన ఆ లింగాకృతిని చూస్తుంటే. నిర్మల్లో ఉన్న ప్రతి గుడికి ఒక పెద్ద కోనేరు, బావులు, నాట్య మండపాలు ఉండేవి, రథాలు ఉండేవి, షావలు కూడా ఉండేవి, పల్లకిలు. అవి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అది మన దురదృష్టం అనే దానికంటే దౌర్భాగ్యం అనుకునడము చాలా మంచిది. చూడండి, లింగేశ్వరుడు ఏ విధమైన అలంకార శోభితంగా కనబడుతున్నాడో చూడండి. ఆ కాలంలో ఎంతటి రాజైనా ఎంతటి రాణి అయినా వారి బంధుగణాలు ఎంతటి వారైనా అక్కడ అభ్యంగ స్నానం ఆచరించిన తర్వాతే గుడిలోకి అడుగేసేవారు. వారు భక్తి భావనతో శ్రద్ధాశక్తులతో పూజాక్రమాలు నిర్వహించి గుడి అభివృద్ధి కొరకో లేక గుడి పోషణ కొరకో గ్రామాలను దత్తత ఇచ్చేవారు, వ్యవసాయ భూములను గుడి పేర వ్రాసేవారు ఇప్పటికీ ప్రతి గుడి పేరున ఉన్నాయి. ఓం నమ శివాయ. గుడి గంట మోగితేనే ఓం అనే ఓంకారనాదం వస్తుంది. అదే ఓం నమ శివాయ. గుడి తలుపులో బయట నుంచి ఒక్కసారి పార్వతి పరమేశ్వరుని సందర్శించుకుందాం. పూజారి గారు ఆ లింగేశ్వరుని ఏ విధంగా ముస్తాబు చేస్తున్నాడో చూడండి. ఇప్పటికీ ప్రతి గుడి పేరున ఉన్నాయి. ఒక్క 30 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాల యొక్క రికార్డులు మనం తిరిగేస్తే, అంటే ప్రభుత్వ కార్యాలయం వెళ్ళి చూస్తే వాటికి సంబంధించినవి ప్రతి పత్రం మనకు లభిస్తుంది. మరి అవి ఎక్కడున్నాయి, ఎవరి వద్ద ఉన్నాయి, ఎంత ఆక్రమణకు గురైనాయి అన్నవి మనము తెలుసుకోవచ్చు. దేవుని మాన్యాలు తిన్నవారు వారి వంశోద్ధరణ అనేది అక్కడికి ఆగిపోతుందన్న విషయం తెలియదు వారికి. ఆనాడు రాజులు, పెద్ద పెద్ద ధర్మ వాళ్ళు, చూడండి గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఒకసారి గర్భగుడి పైన ఉన్న గణేశుణ్ణి నమస్కరించి మనం గర్భగుడిలో ఓం నమ శివాయ హర హర మహాదేవ అనుకుంటూ దీపపు కాంతుల్లో వెలుగుతున్న ఆ నగరేశ్వరుణ్ణి సందర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆ ధూపము, అగరబత్తుల యొక్క ధూపము మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నది. అలంకార ప్రియుడైన లింగేశ్వరుడు ఇంకా గర్భగుడిలో ఉన్న లింగేశ్వరుడు అలంకారం కాలేదు. ఇప్పుడిప్పుడే అవుతుంది. పూజారి గారు ఇప్పుడిప్పుడు చేస్తున్నాడు. గణపతి మొప్ప మోరియా అంటూ మనసులో అనుకుంటూ ఒక్కసారి అతని యొక్క తల్లిదండ్రులను, ఉత్సవమూర్తులను చూడండి. ఉత్సవమూర్తుల వెనుక ఉన్న పార్వతి పరమేశ్వరులను చూడండి. ఎంతటి భక్తి భావన కలుగుతున్నది మనలో చూస్తే ఆ ఉత్సవమూర్తుల యొక్క అందచందాలు చూడండి. ఆ దేవదేవేరులు ఏ విధంగా ముస్తాబై ఉన్నారో. శంకర భగవానుని పూలమాలతో అలంకరించి తువ్వాల వేశారు ఎవరో భక్తులు. అమ్మవారిని కూడా అదే విధంగా అలంకరించారు. నొసటపై ఇంతటి చందనపు కుంకుమతో
ఎంత కళాశోభితంగా కనబడుతుందో అమ్మవారు చూడండి. గుళ్ళోకి వెళ్తాం, గుడిలో దేవుని దర్శించుకోవడానికి వెళ్ళే ముందు కనులను మూసుకుంటాం, అది చాలా తప్పు. ఎవరో ఒడి బియ్యాన్ని కూడా నింపారు అమ్మవారికి. గుడిని గుడికి వెళ్ళినప్పుడు దేవతల్ని కనులారా చూడాలి, కానీ కనులు మూసుకొని దండం పెడితే మతలబు ఏం లేదు కదా. నాగేంద్రుల స్వామి వారిని కూడా చూడండి, ఏ విధంగా అలంకారం చేశారో ఆ పూజారులు. గుడికి వెళ్ళినప్పుడు కనులారా చూడాలి, మనం నమస్కరించాలి, అంతేగాని కనులు మూసుకోవద్దు. గుడి దర్శనమైన తర్వాత అక్కడ కూర్చొని గుడి అరుగు పైన కూర్చొని ధ్యానంలో మునగాలి. కనులు మూసుకొని చూసిన దేవదేవరుల్ని కనురెప్పలపై సాక్షాత్కరించుకోవాలి, కానీ చూస్తున్నప్పుడు కనులు మూసుకోవడం అనేది అది మన యొక్క తెలియనితనం అవుతుంది. చూడండి దేవదేవరులు ఏ విధంగా కొలువైనారో. దీపపు కాంతుల్లో, అగరవత్తుల ధూపాల్లో ఆ నందీశ్వరుడు, ఆ లింగేశ్వరుడు చాలా సాదాసీదగా ఎంత అందంగా కనబడుతున్నారు. ఆ సాదాసీదలోనే అందంగా కనబడుతున్నారు. ఈ యొక్క నంది లింగం పైన పడే నీటి యొక్క దానిపైన రుద్రాక్ష మాలలు ఏ విధంగా అల్లేశారో చూడండి. మన ఈ ఈ గుడికి కూడా పెద్ద కోనేరు ఉంది. ఆ పైన చూడండి, గర్భగుడి యొక్క పైన ఈ గుడికి కూడా పెద్ద కోనేరు ఉండేది. మరియు దీని యొక్క రథాన్ని తీయడానికి కూడా పెద్ద రథాన్ని ఉంచడానికి పెద్ద స్థలము కూడా ఉంది. మరోసారి శంకర భగవాన్ని, పార్వతీ పరమేశ్వరుని దర్శించుకుని బయట నుండి ఒక్కసారి గుడి గోపురాన్ని చూస్తూ, గుడి శిఖరాన్ని చూస్తూ ఒక ప్రదక్షిణ వేసుకుందాం. అయితే రథాన్ని ఉంచడానికి కూడా పెద్ద గదే ఉంది. ఆ గదికి అన్ని వైపులా దీపాలు వెలిగించడానికి గుళ్ళు కూడా ఉన్నాయి. నిజాం కాలం నాటి దౌర్భాగ్యపు రోజుల్లో దాన్ని కొందరు అన్య మతస్థులు ఆక్రమించుకొని అందులో పీరీలు కూర్చుండబెడుతున్నారు. అది ఈ మధ్య కాలంది కాదు, అది కూడా దాదాపుగా 200-300 సంవత్సరాల క్రితందే జరిగింది. ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి నేను ఆ విషయం చెప్పడం లేదు. అంటే అప్పటి కాలంలో, ఔరంగజేబు పరిపాలన కాలంలో చాలానే మన గుళ్ళు గోపురాలు దెబ్బతిన్నాయి. నందీశ్వరుడు ధ్వజస్తంభానికి నందీశ్వరుడు ఏ విధంగా ఆసీనుడై ఉన్నాడు అన్నది చూస్తూ చూడండి. ఓం నమశివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇదే ఆ గుడికి సంబంధించిన రథాన్ని ఉంచే ప్రదేశము. ఇక్కడ కోనేరు ఉండేది, పెద్ద కోనేరు, శిల్ప చాతుర్యంతో నిర్మింపబడిన కోనేరు. అది దాన్ని మూసేశారు. స్వామివారి రథాన్ని ఉంచడానికి కట్టించబడిన ఈ ప్రదేశము, ఈ యొక్క గది ఇప్పటి కూడా చెక్కు చెదరకుండా ఎంత పటిష్టంగా ఉన్నదో చూస్తేనే మనకు తెలిసిపోతుంది. పెద్ద ముఖద్వారము, ముఖద్వారానికి కుడివైపున ఎడమవైపున చిన్న చిన్న ద్వారాలు, గోడ ప్రతి గోడకు పెద్ద పెద్ద గూళ్ళు, చిన్న చిన్న గూళ్ళు, దీపాలు వెలిగించడానికి వీలుగా నిర్మింపజేశారు ఆ కాలం నాటి చెందిన రాజులు. చూడండి, ప్రతి గోడకు దీపాలు వెలిగించడానికి వీలుగా పెద్ద పెద్ద గూళ్ళు నిర్మింపజేశారు. ఆ యొక్క రథం యొక్క గది యొక్క పైభాగం చూడండి, దాదాపుగా 15-20 అడుగుల
ఎత్తు ఉంది అంటే రథం ఎంత ఎత్తు ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు మనము. ఇది నగరేశ్వర వాడ యొక్క వివరాలు. ఓం నమ శివాయ, హర హర మహాదేవ.